हेलो फ्रेंड्स, वेलकम टू भारतीय गवर्नमेंट एंड प्राइवेट जॉब्स एंड यूट्यूब चैनल शरचंद्र प्रेजेंट एंटे ఐటీ నోటిఫికేషన్స్ ని ఈ మధ్య కాలంలో కొంచెం ఫ్రీజ్ చేసిందన్నమాట. చాలా ఐటీ కంపెనీస్ అనేవి అందువల్ల నోటిఫికేషన్స్ అనేవి కొంచెం తక్కువగా వచ్చాయి. అయితే నేను మాత్రం ఎక్కడా వదలకుండా మీకోసం ప్రత్యేకంగా జాబ్స్ గురించి సర్చ్ చేయగా చేయగా ఈ రోజు నాకు 2 నోటిఫికేషన్స్ దొరికాయి. అదేంటంటే కాగ్నిజెంట్ అండ్ అలాగే విప్రో అన్నమాట. ఈ రెండు కంపెనీస్ కూడా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఇచ్చే దాంట్లో ఇప్పుడు కూడా ఫేమస్ అయ్యాయి. ఎందుకంటే విప్రో కంపెనీ స్టిల్ ఈ రోజు కూడా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అనేది అలోకేట్ చేయడం జరుగుతుంది. సో అటువంటి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ తో ఈ రోజు నేను మీ ముందుకైతే వచ్చా. సో ఈ కాగ్నిజెంట్ అండ్ అలాగే ఈ విప్రో రిలేటెడ్ ఈ 2 జాబ్ నోటిఫికేషన్స్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ ఇయర్ పాస్డ్స్ ఎలిజిబిలిటీ ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయింది. ఇది కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయిన ఈ హైరింగ్ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇది ఫ్రెషర్స్ గురించి రిలీజ్ అయింది అనమాట. ఫ్రెషర్స్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఏ ఇయర్ పాస్డ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రమ్ 2019, 2020, 2021, 2022 ఇయర్ పాస్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దీనికైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. జాబ్ లొకేషన్ హైదరాబాద్, అంటే ఎప్పుడు కూడా మనకి బేస్ లొకేషన్ అనేది ఉంటుంది కదా, ఆ బేస్ లొకేషన్ హైదరాబాద్. ఇనిషియల్ గా వర్క్ ఫ్రం హోమ్ అయితే ఇస్తారు, ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్ లోనే ఆఫీస్ కి పిలుస్తారనమాట, లేదా ఇంకేదైనా రొటేషన్ షిఫ్ట్స్ బేస్ మీద మీకు ఆఫీస్ కి అయితే పిలవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇది చూసుకుంటే ఎక్స్పీరియన్స్ 0 to 1 year, అంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ గా ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ జాబ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ లో వాళ్ళు మేజర్ గా మెన్షన్ చేసిన స్కిల్స్ ఏంటంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, అండ్ దాంతో పాటుగా షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫర్ 24/7 షిఫ్ట్ ఉండాలి, ఇమీడియట్ జాయినర్స్ రిక్వైర్డ్ అని చెప్పారు. మరి ఇమీడియట్ జాయినర్స్ రిక్వైర్డ్ అన్నప్పుడు వాళ్ళు ఎంత ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నారో మీరే తెలుసుకోండి. వాళ్ళు ఫాస్ట్ గా హైరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అంతే ఫాస్ట్ గా మీ తాలూకు రిజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకుని చాలా ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసుకుని మీ జాబ్ కి అప్లై చేశారనుకోండి మీకు తొందరగానే రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వీళ్ళు అడిగినటువంటి ఈ 3 స్కిల్స్ కనుక మీ దగ్గర ఉంటే డెఫినెట్ గా ఈ కాగ్నిజెంట్ రిలేటెడ్ జాబ్ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోండి. దీనికి ఖచ్చితంగా వాయిస్ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ మీద ఎక్కువగా వీళ్ళైతే ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్ మనకి naukri.com లో ట్రేస్ అవుట్ అయితే అయింది. దీని రిలేటెడ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక విప్రో నుంచి రిలీజ్ అయింది. విప్రో నుంచి రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ కి పూణే బేస్ లొకేషన్ అయితే ఇచ్చారు. విప్రో అనేది కూడా ప్రెసెంట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అనేది అలోకేట్ చేస్తుంది. సో ఈ జాబ్ కూడా వర్క్ ఫ్రం హోమ్ ఉంటుంది అనమాట, ఆ తర్వాత మీకు పూణే ఆఫీస్ కి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు, బ్యాంకింగ్ ఆఫీస్ ఆపరేషన్స్ అని చెప్పారు అనమాట. సో బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్లు అయితే మిమ్మల్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ 0 to 3 years ఎక్స్పీరియన్స్, ఎనీ బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ 3 years లోపు, లేదా ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు దీనికైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే కనుక ఇక్కడ కంప్లీట్ టాస్క్ రిలేటెడ్ టు డేటా ఎంట్రీ, ఫాలోయింగ్ అప్ ఆన్ రిక్వెస్ట్, కంప్లైంట్ మేనేజ్మెంట్, ఫైలింగ్ డిస్ప్యూట్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. సో బేసిక్ గా ఈ విప్రో కంపెనీ ఏంటంటే కొన్ని కొన్ని బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉంటుంది అనమాట ప్రాజెక్ట్స్ కి. ఆ బ్యాంక్స్ తో టైఅప్ అయినప్పుడు ఆ ప్రాజెక్ట్ కి మేబీ ఇంటర్నేషనల్ అవ్వచ్చు, డొమెస్టిక్ ప్రాజెక్ట్ అవ్వచ్చు అనమాట. అక్కడ ఆ రిలేటెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, ఆ బ్యాంక్ రిలేటెడ్ కస్టమర్స్, వాళ్ళకి వీళ్ళు విప్రో సైడ్ నుంచి అసిస్ట్ చేస్తుంటారు అనమాట. సో ఎవరైతే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ అవ్వచ్చు, లేకపోతే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ అవ్వచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇందులో వాళ్ళు మెన్షన్ చేసింది మీరు చేయబోయే డ్యూటీస్ అనమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే టు బీ ఏబుల్ టు ఫినిష్ కేస్ అసైన్డ్ విత్ ఇన్ ఎస్టాబ్లిష్ టర్న్ అరౌండ్ టైం అనమాట. అంటే ఇచ్చిన టైంలో మీరు టాస్క్స్ అనేవి ఫినిష్ చేయగలగాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఉంటే కనుక ఈ రెండు జాబ్స్ కి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇవి రీసెంట్ గానే రిలీజ్ అయ్యాయి కాబట్టి యాజ్ సూన్ అస్ పాసిబుల్ దీనికి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరినైనా సరే ఎరా నీకు జాబ్ వచ్చిందా అని ఫ్రెషర్ గా మీ బ్యాచ్ మేట్స్ ఎవరన్నా అడిగితే గెటింగ్ జాబ్ ఇస్ ఎ డిఫికల్ట్ టాస్క్ బ్రో అని అయితే అంటారు అనమాట. ఎందుకంటే జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీగా లేదు బయట పరిస్థితి. మీరు ఒక కంపెనీకి అప్లై చేసుకోవాలి, అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వాలి, ఆ తర్వాత హెచ్ఆర్ చెక్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి, ఇంత ఇంటర్వ్యూ మీరు కష్టపడి క్రాక్ చేసిన తర్వాత సాలరీ విషయంలో మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్రెషర్ కదా, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుందాం అని చెప్పేసి మీరు ఏదో అనుకుంటారు. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను, అలా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. మీ దగ్గర స్కిల్ ఉంటే కనుక ఏ కంపెనీ అయినా సరే మిమ్మల్ని డెఫినెట్ గా హైర్ అయితే చేసుకుంటుంది. సో ఇండియాలో ప్రెసెంట్ ఏంటంటే ఒకప్పటిలాగా మార్క్స్ బేసిస్ మీద కానీ లేకపోతే ఇంకేదో సంథింగ్ బేసిస్ మీద తీసుకోవట్లే, కంప్లీట్ గా మీకున్నటువంటి స్కిల్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికీ రీ లెవెల్ లో రిజిస్టర్ అయిన మన సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే చాలా మంది క్యాండిడేట్స్ రీ లెవెల్ ద్వారా రిజిస్టర్ అయ్యి అందులో జాబ్స్ అనేవి చాలా మంది సంపాదించారు. అందులో ఏవైతే కంపెనీస్ వీళ్ళు టైఅప్ అయి ఉన్నారో, బిస్లరీ ఉంది, పేటిఎం ఉంది, మీషో అండ్ అలాగే క్రెడ్ రాజోర్ పే, జూమ్ కార్, 1MG, యాత్ర, ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఉన్నాయన్నమాట.
సో ఆ కంపెనీస్ అన్నింటిలో కూడా చాలా మంది జాబ్స్ అయితే తెచ్చుకున్నారు. ఎట్ ప్యాకేజ్ చూసుకుంటే కనుక మినిమం ఒక 5.5 lakhs కానీ 6 lakhs కానీ ఇలా ప్యాకేజెస్ ఉన్నాయి. ఇప్పటికి వచ్చేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ 1100 జాబ్ ఆఫర్స్ అయితే వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మోస్ట్లీ ఐఐటీస్ అండ్ అలాగే ఐఐఎంస్ ఉంటాయి కదా, వాటిని మించినటువంటి కౌంట్ అనమాట. అవి కూడా అంత ఎక్కువ ఆఫర్స్ అనేవి 1 year లో రిలీజ్ చేయలేవు. సో ఆ జాబ్ ఆఫర్స్ అనేవి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే 75 crore వర్త్ జాబ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. రిజిస్టర్ చేసుకోవడానికి నేను ఏదో ఇయర్ పాస్డ్ అవుట్ అన్నా, సమ్ 2016-17 ఇయర్ పాస్డ్ అవుట్, మరి నేను అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా పర్లేదండి, ఎనీ బ్రాంచ్ అయినా పర్లేదు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడేమవుతుందంటే ఈ రీలెవల్ టీమ్ వాళ్ళు మీతో మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. మీకు ఒక మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ మీటింగ్ లో మీ తాలూకా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ గా వాళ్ళు అయితే పక్కన పెడతారు. ఎందుకంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద అంతా కూడా నడుస్తుంది బయట, కాబట్టి మీలో ఎంత ప్యాషన్ ఉంది నేర్చుకోవాలనేది అండ్ అలాగే మీకు ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలనేది కంప్లీట్ గా వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ కేవలం వీళ్ళు ఈ జాబ్ ఆఫర్స్ చూపించడం మాత్రమే కాదు, వీటితో పాటుగా ఇంటర్నల్ గా కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో మీకు ఎవరికైనా కోర్సెస్ చేసి ఇంకా మంచి ప్యాకేజ్ తో జాబ్ తెచ్చుకోవాలనుకుంటే కనుక వీళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాటన్నిటి డీటెయిల్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఈ రోజు మీరు చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే వీడియోని ఇప్పటిదాకా విన్నారో ఈ రీలెవెల్ రిలేటెడ్ గా వాళ్ళు ఖచ్చితంగా నాకు తెలిసిన తరగతి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికొచ్చి అలా విన్న వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడము అండ్ మంచి మంచి జాబ్ సాధించడం అయితే జరిగింది. మరి చూద్దాం ఈ వీడియోని ఇప్పటిదాకా ఎంతమంది ఇంతవరకు చూసుంటారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనేది ఖచ్చితంగా అయితే చూద్దాం. బట్ నేనైతే ఒకటి చెప్తున్నానండి, ఇది యూస్ఫుల్ ప్లాట్ఫామే, యూస్ఫుల్ కాబట్టి నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో తీసుకొస్తాను. యూస్ఫుల్ లేని ప్లాట్ఫామ్స్ ఎప్పుడు కూడా నేను అయితే తీసుకురాను. సో ఎవరైనా సరే మీలో ఒక మంచి ప్యాకేజ్తో ఫ్రెషర్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ రావచ్చు, అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అవ్వచ్చు, ఎప్పుడో గ్యాప్ వచ్చేసి ఇంకా నేను జాబ్ చేయాలనుకుంటున్నారో అటువంటి ప్యాషన్ ఉన్నవాళ్ళైనా కావచ్చు, మీరంతా కూడా రీలెవెల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా వీళ్ళైతే ఛార్జ్ చేయరండి. మీకు జాబ్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని అయితే పే చేయాలి ఇలాంటివి చెప్తుంటారు, కానీ రీలెవెల్ వాళ్ళు ఎక్కడ పేమెంట్ అనేది లేదు, మొత్తం ఫ్రీగానే జరుగుతుంది మీకు. సో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఇది మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఇప్పుడే వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు విప్రో అండ్ కాగ్నిజర్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ జాబ్ నోటిఫికేషన్స్. ఇలాంటి నోటిఫికేషన్స్ ఎన్నో ఎన్నో నేను మీ ముందుకి అయితే తీసుకొస్తాను. మీరు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి 10 మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.